అలాగే ఇది చూస్తున్న తెలుగు ప్రేక్షకులు, ప్రపంచ యావత్తు తెలుగు ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఇదేవి ప్రెస్ మీట్ కాదు, ముందుగా ఇది కేవలం ఒక సినిమా. మా సినిమా స్టార్ట్ అవ్వడానికి చాలా చాలా టైం ఉంది. ఇంకా ఇది ఒక కేవలం పరిచయ వేదిక అనుకోండి, కేవలం పరిచయ వేదిక ఇది. భానునందు ఏరి, భానునందు వాళ్ళకి స్క్రిప్ట్ రాస్తున్నారు గ్యాప్లో, రమ్మన్నాడు ఒకసారి. సో ఈరోజు ఉగాది అన్నది ఒక స్పెషల్ అయితే, అలాగే నేను ఎప్పటి నుంచో అంటే మాకు క్రియేటివ్గా నాకు బాబీకి కొన్ని రోజుకి థాట్స్మై థాట్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. తను స్క్రిప్ట్ గ్యాప్లో కూడా స్క్రిప్ట్ చెప్తుంటాడు, షార్ట్ గ్యాప్లో స్క్రిప్ట్ చెప్తుంటాడు,
స్టోరీ డిస్కషన్ జరుగుతున్నా మధ్య మధ్యలో స్టోరీలు చెప్పేస్తుంటాడు. సో వీటన్నిటికీ ఒక ఛానలైజ్ చేయాలంటే నేను ఎలా అయితే ఒక 10 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 2014లో నేను ఒక చిన్న బ్యానర్ స్థాపించి క్రియేటివ్గా మంచి ఫిలిమ్స్ తీయాలనే ఉద్దేశంతో ఎలా పెట్టానో అలాగే నన్ను చూసి మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి నీ ఇన్స్పైర్ చేసి అలాగే విజిల్ వర్తి ఫిలిమ్స్ క్లాప్ బిగ్ క్లాప్ ప్లీజ్. అంటే నేను చాలా పేర్లు చెప్పాను వాళ్ళ అమ్మాయి పేరు మీద ఇంకోటి ఇంకోటి అని. నేను బాంబేకి వెళ్ళి అక్కడి నుంచి అంటే మన సినిమా తీస్తే విజిల్ అయ్యాలి థియేటర్లో అలా ఉండాలి అలాంటి సినిమాని తీయాలి అలాంటి ఒక మాస్ రైటర్ మాస్ డైరెక్టర్ ఉన్నాడు బాంబేలో. అందుకనే తను తీసే సినిమాలు కూడా అది కూడా ఫస్ట్ ఫిల్మ్ అది కూడా శ్రీ విష్ణుతోటి నాకు కూడా చాలా నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 19 శ్రీ విష్ణుది కూడా 19 సినిమా ఇది. సో ఈ సినిమా ద్వారా మేము అందరం కలిసాం. దీంతో తనకి ఒక మంచి టేక్ ఆఫ్ అవ్వాలి అలాగే స్కందవాహన బ్యానర్ తోటి మా కిడ్డుకి అలాగే దీపక్కి అందరికీ ఇది ఒక మంచి టేక్ ఆఫ్ అవ్వాలి. అలాగే దీనికి ఒక సాలిడ్ టీమ్ ముందు ఏ సినిమా అన్నా సక్సెస్ అవ్వాలంటే టీమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదొక వరల్డ్ కప్ అవ్వచ్చు ఐపీఎల్ అవ్వచ్చు సినిమా అవ్వచ్చు టీమ్ విన్స్ మ్యాచెస్ అంటారు కదా అలాగే సక్సెస్కి మంచి టీం ముఖ్యం. అలాగా ఒక మంచి టీమ్ తోటి మేము ముందుకెళ్తున్నాం. ముందుగా మేము ఫస్ట్ లాక్ చేసింది ఈ టీంలో ఎవరంటే ఇట్ మా సాయి శ్రీరామ్. నాకు కూడా 2014లో కోనాగలం కార్పొరేషన్ బ్యారర్ అది పెట్టినప్పుడు గీతాంజలి తోటి నాకు మంచి టేక్ ఆఫ్ ఇచ్చాడు సాయి శ్రీరామ్. ఆ తర్వాత ఇప్పుడు పిసి శ్రీరామ్ రేంజ్ వెళ్ళిపోయాడు. యాక్చువల్ చెప్పాలంటే తన యాక్చువల్ పేరు సాయి శ్రీరామ్ కాదు, పిసి శ్రీరామ్ గారి మీద ప్రేమతోటి అభిమానంతో శ్రీరామ్ అని పేరు పెట్టుకున్నాడు. తన సాయి అన్నది తన యాక్చువల్ పేరు. పిసి శ్రీరామ్ అంటే అంత తనకి అభిమానం. సో సాయి శ్రీరామ్ కెమెరా అలాగే ఆ తర్వాత సైన్ చేసింది ఫస్ట్ మా టీంలోకి ఎంటర్ అయిన తను విజయ బుర్గానే ఆల్రెడీ ఇప్పుడు ఒక యూత్ సెన్సేషన్గా ఉన్నాడు. ప్లస్ ఈ సినిమా గురించి మాట్లాడడానికి చాలా టైం ఉంది. సో కాబట్టి సినిమా సంగతి తర్వాత ఈ మ్యూజిక్ ఈ పిక్చర్కి చాలా హైలైట్ అవుతుంది. అందుకని విజయ్ బుర్గానే తన కాంట్రిబ్యూషన్ అటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు మ్యూజిక్ అవ్వచ్చు చాలా బాగుంటుంది తను. అలాగే మాకు ఆస్థాన విద్వాంసుడు చోడాకే ప్రసాద్ ఎడిటింగ్లో అలాగే మేము సినిమా తీసినా సో తన హ్యాండ్ తన ఇది కత్తిర అన్నది మాకు చాలా ఇంపార్టెంట్. అలాగే నార్య సీను ఆర్ట్ ఇలాగ ఒక అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రైటర్స్ భాను నందు. సో వాళ్ళిద్దరు కూడా సో వీళ్ళిద్దరూ సో ఇలాంటి ప్రస్తుతానికి ఈ టీం ఇంకా చాలామంది యాడ్ అవుతారు ఈ టీంకి. ప్రస్తుతానికి వీళ్ళు ఇంకెవరు ఉన్నారా మంచిగా మెయిన్గా అండ్ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రీజన్ ఈజ్ నెంబర్ 1 జానకీరామ్ మా డైరెక్టర్. చాలా అంటే మేము ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తే ఇండస్ట్రీకి చాలా సినిమాలు వస్తాయి. ఎందుకంటే ఉన్నవాళ్ళు చేయడం వేరు, ఒక కొత్త వాళ్ళకి కొత్త ఎనర్జీ ఉంటుంది, కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, కొత్త కథలు చెప్పాలన్న ఒక తపన ఉంటుంది. సో వాళ్ళు ప్రాణం పెట్టి చేస్తారు. సో అందుకని ఫస్ట్ ఫిలిం తోటి మ్యాక్సిమం ఎడ్మి పిండేస్తుంటాం. సో దానికోసమే మేము ఫస్ట్ జానకీరామ్ తన కిషోర్ తిరుమల దగ్గర తను చాలా ఫిలిమ్స్ తన కో డైరెక్టర్గా చీఫ్ అసోసియేట్గా చేశాడు. సో ఈ టీం అందరూ మేము కలవడానికి కారణం వన్ అండ్ ఓన్లీ పర్సన్ శ్రీ విష్ణు. సో తనకి నేను కథ చెప్పగానే అంటే మీరు ఎప్పుడు సినిమా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫస్ట్ టీజర్తోనే ఇటు మీకు అర్థమవుతుంది శ్రీ విష్ణు తప్ప దేంట్లో ఇంకో ఎవరిని మా టీం మొత్తం అందరూ కూడా ఊహించుకోలేము. అటువంటి ఒక డిఫరెంట్ దీంతో మేము ముందుకు రాబోతున్నాం. ఇది ప్రొడక్షన్ నెంబర్ తనకి 19 మాకు ఫస్ట్ 1 నాకు బాబీ కూడా 1 లక్కీ నెంబరు. ఇప్పుడు మా బాబీ తన విషెస్ టీంకి ఇవ్వాలి నాట్ యాజ్ డైరెక్టర్ బట్ యాజ్ డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ హ్యాపీ యువగాది ప్రేక్షకులందరికీ. అలానే ఈ సినిమా
నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవటానికి ప్రొడక్షన్ సైడ్ కారణం ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారనమాట ప్రొడ్యూసర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి సార్ అని నా టీం అవ్వచ్చు బయట కురోళ్ళు అవ్వచ్చు సో అప్రోచ్ అనుకుంటూ ఉండేవాడిని మనం ఎందుకు ధైర్యంగా స్టెప్ వేసి ముందుకు రాకూడదని సో జానకిరావు నా దగ్గర పవర్ సినిమా నుంచి అసోసియేట్గా చేస్తూ ఉన్నాడు అలానే జయలోకస్గా కూడా ఎంటర్ అయ్యాడు తర్వాత శ్రీవిష్ణు గారి పేరు చెప్పగా నేను వెంటనే ఇమీడియట్గా ఓకే అన్నాను సో నా ఖచ్చితంగా ఈ ఐడియా స్క్రిప్ట్ చాలా బాగుంది హిలేరియస్గా ఉంది ఎంటర్టైన్మెంట్ అలానే నందరూ అని సినిమాకి మాటలు రాస్తున్నారు సో మిగతా అందరికీ ఇక్కడ ఉన్న మిగతా కో ప్రొడ్యూసర్స్ అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్ దీపక్ అండ్ స్కంద వాహన క్రిష్ అందరికీ సో అలానే సాయి శ్రీరామ్ గారి డిఓపి విజయ్ బుల్గన్ మ్యూజిక్ అలానే చోట మా కే ప్రసాద్ ఎడిటర్ సో సినిమా ఆర్ట్ సో అందరూ కూడా బెస్ట్ టీం ఉన్నారని మీకు త్వరలోనే కళ్ళ ముందు కనిపిస్తుంది సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ యా ఈరోజు ఈ సినిమా అనేది మేము ప్రారంభించడం చాలా 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 సంతోషంగా ఉంది ముందుగా కోన గారికి బాబీ గారికి కృష్ణ గారికి ఫస్ట్ టైం బాబీ గారు కూడా ప్రొడక్షన్లోకి రావడం చాలా సంతోషం అలాగే కృష్ణ గారు కూడా జాయిన్ అవ్వటం అలాగే ఈ ప్రాజెక్ట్ జాయిన్ అవ్వడం చాలా సంతోషం కోన గారు ప్రారంభానికి ఎంతమందిని కలిపారంటే పూర్తయ్యేలోగా ఎంతమందిని కలుపుతారో చూడాలి సో ఒకటి కాపీ ఒకటి ఫ్రీ స్క్రిప్ట్ ఖచ్చితంగా దాని గురించి ముందు ముందు చెప్తామండి డీటెయిల్స్ అవి కూడా ఈ టీంతో మ్యూజిక్ విజయ్ బుల్గేనియ మా ప్రసాద్ గారు బాను నందు కూడా బాగా కుదిరింది కొత్త డైరెక్టర్ గారు అందరూ కూడా టీం బాగా కుదిరింది సో చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను అలాగే ఈ సినిమాతో జానిక రామ్మని ఇంకొక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను వెరీ వెరీ హ్యాపీ డెఫినెట్గా అందరికీ కూడా మంచి ఆహ్లాదకరమైన సినిమా వేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మా ముఖ్యంగా మేము పూర్వంగానే వచ్చినందుకు మా అందరికీ ఆప్తుడు నా స్నేహితుడు మా బాబీకి నాకు కూడా అత్యంత సన్నిహితుడు వివి వినాయక్ గారికి ఆయనకి చాలా థ్యాంక్స్ అలాగే దిల్రాజు గారు అలాగే కెమెరా స్విచ్ ఆన్ చేసిన అనిల్ రావు పూడి అలా క్లాప్ ఇచ్చిన దిల్రాజు గారు ఫస్ట్ షాట్ డైరెక్షన్ వివి వినాయక్ గారు అలాగే వచ్చిన అందరి గెస్టులకి పిలవంగానే మైత్రి నవీన్ గారు సాహు గారు రవి గారు అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్.